नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तलो मुंदुगा हेडलाइंस वेमलवाड प्रभुत्व प्रांतीय आस्पत्रिनि संदर्शिंचिन जिल्ला कलेक्टर कृष्ण भास्कर वेमलवाड राजन्ननु दर्शिंचुकुन्न तेलंगाणा राष्ट्र विप अरिकपूडि गांधी एंपी बंडि संजय पानिचित व्याख्यलु चेसिन मल्काज्गिरि एम्मेल्ये मैनंपल्लि हनुमंतराव दिष्टि बोम्मनु दहनं चेसिन वेमलवाड रूरल बीजेपी मंडल अध्यक्षुडु हुजूराबाद केसीआर सभकु तरलिवेल्लिन मुस्ताबाद तेरासा श्रेणु एंपी बंडि संजय पानिचित व्याख्यलु चेसिनंदुकु मैनंपल्लि हनुमंतराव दिष्टि बोम्मनु दग्धं चेसिन वेनपल्लि भाजपा नायकुडु वेमलवाड़ रूरल बीजेपी मंडल अध्यक्षुलु जक्कुल तिरुपति आध्वर्यंलो एंपी बंडि संजय पै अनुचित व्याख्यलु चेसिन मल्काज्गिरि एम्मेल्ये मैनंपल्ली हनुमंतराव दिष्टि बोम्मनु दहनं चेसारु राष्ट्र अध्यक्षुलु एंपी बंडि संजय पै अनुचित व्याख्यलु दुर्भाषलाडि मितिमीरिन दुरहंकार पोकडतो कावुरमेक्कि माट्लाडिन प्रति ఒక్క మాటను తిట్టును వెనక్కి తీసుకొని సంజయ్కి తక్షణమే క్షమాపణ కోరాలని లేనట్లయితే బిడ్డ బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ బండి సంజయ్ అవుతారని హెచ్చరిస్తూ మీ ఇంటికి వచ్చి మరీ ప్రజల ముందు నిలబడి నిలదీయడానికి వెనకాడబోమని హెచ్చరిస్తున్నా ఈ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్ కిషన్ రెడ్డి బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాహుల్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు మల్లికార్జున్ ఆకుల బాబు కార్యదర్శి గోపు ప్రవీణ్ ఉపాధ్యక్షులు పరమేష్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి ఎస్సీ మోర్చా లక్కీ కృష్ణ గున్నాల ప్రశాంత్ పోగుల రాకేష్ ఉపాధ్యక్షులు జక్కుల మహేష్ మంద వెంకటేష్ శంభు తిరుపతి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం ప్రతి సోమవారం స్వామివారికి ఉదయం 5:30 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేక పరివార దేవతార్చనలు సాయంత్రం మహాలింగార్చన మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో మహాలింగార్చన జరుగును శ్రావణ ప్రతి శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రదోష కాలమునందు అర్చన జరుగును మూడవ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ఉదయం మహాలక్ష్మి హవనం సామూహిక కుంకుమ పూజ జరుగును రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం నుండి టిఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య ఆధ్వర్యంలో హుజూరాబాద్ సభకు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా కత్తిరపాక కొండయ్య మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డిలు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు అనంతరం దళిత నాయకులు టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొండయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటి నుండి దళితులను పట్టించుకున్న నాదుడే లేడని అంబేద్కర్ దళితుల కోసం రిజర్వేషన్లు ఎలా కల్పించారో ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ దళితుల కోసం దళితుల కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం గొప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు మా బోన్పల్లి మండల నుండి ప్రజా ప్రతినిధులు మరియు మా దళిత సోదరులందరినీ ఇక్కడి నుండి ఆ సభ విజయవంతం చేయడం కోసము అందరం కలిసికట్టుగా వెళ్తున్నాము మాకు స్వాతంత్ర్యం వచ్చిన నుండి ఇప్పటివరకు మా దళితుల గురించి గానీ
వారి బతుకు గురించి కానీ ఎవరు పట్టించుకున్న నాదన లేరు. అంబేద్కర్ గారు దళితుల కోసము రిజర్వేషన్ కానీ ప్రతిదీ ఎలా ఉండాలని రాజ్యాంగాన్ని రచించారో దాన్ని ఆచరణలో పెట్టేందుకోసము మా ముఖ్యమంత్రి వారు సీఎం కేసీఆర్ గారు మా పట్ల మరొక అంబేద్కర్ అయ్యి మా దళిత జీవితాల్లో వెలుగు నింపుతురు కాబట్టి మేము కూడా బతికినన్ని రోజులు అంబేద్కర్ గారిని ఎలా గౌరవించి పూజిస్తున్నామో గౌరవనీయులైన శ్రీ చంద్రశేఖర్ రావు గారిని కూడా అలానే మా దళితులందరూ ఒక దేవునిగా ఒక మా దళితుల పట్ల ఒక మరో అంబేద్కర్గా మేము భావిస్తామని తెలియజేస్తూ వారికి ఎల్లవేళలా మా దళిత నాయకులందరూ మా దళిత ప్రజలందరూ వారికి అండదండగా ఉండి వారి ఏ కార్యక్రమం ఇచ్చినా ఏది చేసినా మేము వారికి అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాము. జై వేములవాడ రాజన్నను తెలంగాణ రాష్ట్ర విప్పు అరికపూడి గాంధీ దర్శించుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. స్వామివారి ప్రసాదం శాల్వాతో సత్కరించారు. వారితో పాటు టెంపుల్ పర్యవేక్షకులు నాగుల మహేష్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు పాల్గొన్నారు. తెలంగాణ బీడీఎన్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ బృందం దేశాయి ఠాగూర్, లంగర్, డబల్ నక్కి, మమత, బీడీ పలు ప్రాంచీలలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోవిందుల లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ మాట్లాడుతూ బీడీ కంపెనీల యజమానులు టేకీదారులకు కమిషన్ పెంచడం జరిగిందని, అయినప్పటికీ కార్మికుల వద్ద నుండి పెద్ద ఎత్తున బీడీ కోత విధించడం చాలా దారుణమని, కార్మికులకు కూలీ పెరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పెరిగిన కూలీ ఇవ్వకుండా మోసం చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా పెంచిన కూలీ 1000 బీడీలకు 211 రూపాయల 52 పైసలు ఖచ్చితంగా ఇవ్వాలని, బీడీలు కోత కోయటం మానుకోవాలని, లేని ఎడల కార్మికులతో కలిసి సెంటర్ల ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ యొక్క సర్వేలో సూరం పద్మ, గట్ల స్వప్న, దాసరి రూప, సామల కవిత, గడ్డం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్, సుందరయ్య నగర్ ప్రాంతాలలోని ఠాగూర్, దేశాయ్, విఎస్, లంగర్, అదేవిధంగా డబుల్ నక్కి మరియు నవజ్యోతి అనేటువంటి బీడీ కంపెనీలన్నీ కూడా సర్వే చేయడం జరిగింది. మరి బీడీలు కోత కోసుకుంటూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతోటే కమిషన్ అనేటువంటి పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. అయినప్పటికీ కూడా కూలీ పెరిగింది, 211 రూపాయల 52 పైసల కూలీ పెరిగితే కూడా నగదు బీడీ వేయించుకుంటూ 170 రూపాయల నుంచి 190 వరకు నగదు బీడీకి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పిఎఫ్కు సంబంధించి వాళ్ళు నెలకు 24 రోజులు పని చేస్తే 24 రోజులు పిఎఫ్ రాయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా 15 రోజులు పిఎఫ్ రాస్తూ కడవ 10 రోజులు నగదుగా ఇస్తూ ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇబ్బందులన్నింటినీ కూడా మరి టేకేదారులు ఎవరైతే ఉన్నారో వెనువెంటనే ఇబ్బందులు గురి చేయకుండా చూసుకోవాలి. 211 రూపాయల 52 పైసల కూలీ ఏదైతే పెరిగింది ఉన్నదో ఖచ్చితంగా ఇవ్వాలని అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల మాత్రం కంపెనీల ఎదుట పెద్ద ఎత్తున బీడీ కార్మికులతోటి ధర్నా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంపీ బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బోయినపల్లి మండల భాజపా అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ కార్పొరేటర్పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన అనుచరులతో కలిసి దాడి చేయటం అమానుషమని అన్నారు. కార్పొరేటర్ని బండి సంజయ్ పరామర్శించడానికి వెళ్లిన నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశంలో నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. మైనంపల్లి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయని బోయినపల్లి మండల భాజపా అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కొండం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగుల కనుకయ్య, స్వామి తదితర ఇంటికి ఎక్కడ రమ్మంటావు అత్తా, హుజరాబాద్కి అత్తా, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, నువ్వు నీ అంతు చూసుడు కాదు బిడ్డ, అచ్చినొన్నాళ్ళ పార్టీలో చేరుమని కళ్ళబోళ్ళు మాటలు పెట్టి మన బర్రలను గొర్రెను కొన్నాయి.
బండి సంజయన గారి నాయకత్వం బండి సంజయన గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కుదురుపాక ఎక్స్‌రోడ్ లో మైనంపల్లి హనుమంతరావు గారి దిష్టి కుంభ దహనం చేయడం జరిగింది. నిన్న జాతీయ జెండా సాక్షిగా మల్కాజ్గిరి ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ పై దాడి చేసి అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఎమ్మెల్యే గారు వారి అనుచరులు మైనంపల్లి హనుమంతరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిపై అనిచిత వ్యాఖ్యలు చేయడం అనేది భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి బీజేపీ కార్పొరేటర్ పై మల్కాజ్గిరి కార్పొరేటర్ పై టిఆర్ఎస్ సంబంధించిన మైనపల్లి హనుమంతరావు అనుచర వర్గం ఆయనకు సంబంధించిన కొంతమంది గుండాలు మరి బీజేపీ కార్పొరేటర్ పై దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమస్యమా అడుగుతా ఉన్నా. మీది ఆఫ్టర్ ఆల్ ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ తోటి మీరు పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందుల పాలవుతారు. దండలతో స్వాగతం చెప్తాం. బీజేపీ కార్యకర్తలు ఒక్క కార్యకర్త 100 మంది టీఆర్ఎస్ నాయకులతో సమానం. కొంచెం గుర్తుంచుకో బిడ్డ. వారి సభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది అని చెప్పేసి కోరుతా ఉన్నాం. బైనపల్లి మండలం మర్లపేట గ్రామంలో మోరం కోసం ట్రాక్టర్పై వెళ్లిన బాలుడు జంగపల్లి రోహిత్ మృతి చెందిన సంఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బైనపల్లి ఎస్సీ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం మర్లపేట గ్రామానికి చెందిన జంగపల్లి చంద్రయ్య చిన్న కుమారుడు రోహిత్ మందల వెంకటేష్ అనే ట్రాక్టర్పై తమ ఇంటికి మోరం కావాలని ఎక్కి వెళ్లాడు. రోహిత్ సాయంత్రమైన ఇంటికి తిరిగి రాలేదని బోయినపల్లి పోలీసులకు రాత్రి సమయంలో తప్పిపోయాడని ఫిర్యాదు చేయగా ఎస్సీ రోహిత్ కుటుంబ సభ్యులతో దర్యాప్తు ప్రారంభించగా ట్రాక్టర్పై నుండి అదుపుతప్పి ట్రాక్టర్ కింద పడటంతో బాలుడు మృతి చెందినట్లు తెలిసింది. వరదవెల్లి గ్రామానికి చెందిన మందల వెంకటేష్ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ పిటిషన్ వస్తే కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేశాము. దాంట్లో తెలిసింది ఏంటంటే మాందాల వెంకటేష్ అనే వ్యక్తి వరదవెల్లికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి మురము కొడుతున్న సమయంలో రోహిత్ అనే అబ్బాయి ఆ ఒక మురం ట్రాక్టర్ మీద కూర్చొని వాళ్ళ ఇంటికి పోయించుకుందామని చెప్పేసి వెళ్తున్న సమయంలో ఆ ఒక వెహికల్ బ్యాలెన్స్ తప్పి ఆ అబ్బాయి అదే ట్రాక్టర్ కింద పడి చనిపోవడం జరిగింది. దాని వల్ల అతను బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి అక్కడే చనిపోవడం జరిగింది. నమస్కారం. ఇప్పటి వరకు మా దర్యాప్తులో తేలింది ఇది. తదుపరి ఆ ఒక వ్యక్తి జింగపల్లి రోహిత్ అనే వ్యక్తిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి తదుపరి దర్యాప్తు నిమిత్తం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా కొడుకు పేరు రేవంత్ రోహిత్, నా పేరు చంద్రయ్య. మొరం జరగకూడదు, నాకు ఒక ట్రిప్ మొరం కావాలని చెప్పిన ఆఫీస్ చెప్పిన సరే సాయంత్రం పోతాను ఆయనతో బస్ ఎప్పుడు వేసుకోపోయాను నేను వెళ్ళిపోయినా నా కొడుకుని తీసుకొని పేరు ట్రాక్టర్ ఆపి అదే చేయండు ట్రాక్టర్ మీద ఈ తిరిగి రాలే జరిగిన విషయం చేయండి. బైనపల్లి మండలం కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం మండల శాఖ అధ్యక్షుడు ఉదారి నరసింహాచారి ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ హక్కుల సాధనకై తహసీల్దార్ యుగేందర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా నాయకులు చందన గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ సంపద నుండి కొన్ని కులాలకు మాత్రమే సంక్షేమ పథకాలు కేటాయించడం భావ్యం కాదని విశ్వ బ్రాహ్మణులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒకవేళ పరిష్కారం చూపనట్లయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని విశ్వ బ్రాహ్మణ ప్రత్యేక కార్పొరేషన్ 1000 కోట్లతో ఏర్పాటు చేసి బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్వరాచారి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కోశాధికారి గంగాధర ఆచారి, పుష్ప నర్సింగ్, నాగభూషణం సత్తయ్య, మండల విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఇట్టి వర్షంలో కూడా ర్యాలీ చేసి మన విశ్వ కార్యక్రమాల ఐక్యతను చాటుకున్నందుకు వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం విశ్వ బ్రాహ్మణులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పరిస్థితి కూడా మన విశ్వ బ్రాహ్మణులకు ఎటువంటి రాయితీ అనేది ఇప్పటికి కూడా లభించలేదు. ఇచ్చినా తక్కువ విశ్వ బ్రాహ్మణ ఏందే విశ్వంపైన లేదంటారు. అటువంటి విశ్వ బ్రాహ్మణులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం జరుగుతుంది. కనుక విశ్వ బ్రాహ్మణులను ఇకనైనా గుర్తించి మమ్మల్ని చిన్నచూపు తగ్గకూడదని మేము కోరుకుంటున్నాము. రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఈ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి విశ్వ బ్రాహ్మణులకు, ఏదో ఒకటి రెండు అని కాదు, ప్రతి సమస్యలు అనేటివి బాగానే ఉన్నాయి. కాకపోతే ఏదంటే ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతూ మా విశ్వ బ్రాహ్మణులను ఎన్నైనా కానీ ఎన్ని ఇచ్చినా తక్కువ విశ్వ బ్రాహ్మణ ఏందే విశ్వంపైన లేదంటారు. అటువంటి విశ్వ బ్రాహ్మణులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం జరుగుతుంది. కనుక విశ్వ బ్రాహ్మణులను ఇకనైనా గుర్తించి మమ్మల్ని చిన్నచూపు తగ్గకూడదని మేము కోరుకుంటున్నాము. విశ్వ బ్రాహ్మణ సంఘ బోన్పల్లి
విశ్వభామ సంఘ ఐక్యత సంఘం తరఫున జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి ర్యాలీ ద్వారా వచ్చి వినతి పత్రం మా డిమాండ్ల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణులే వాళ్ళు ఎందుకు గుర్తిస్తారో కేసీఆర్ గారు ఇప్పటికైనా గుర్తించి మాకు బోయినపల్లిలో కాకుండా మా జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల నుండి తెరాస శ్రేణులు వాహనాల ద్వారా గ్రామస్థాయి అధ్యక్షుల ఆధ్వర్యంలో హుజూరాబాద్ సభకు భారీగా తరలివెళ్లారు. దళితుల ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి వారి బతుకులు మారాలని దళిత బంధు ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. దళిత సంఘాల నాయకులతో హుజూరాబాద్కు పెద్ద ఎత్తున ర్యాలీగా ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్బీఎస్ కల్వకుంట్ల గోపాలరావు, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, ఏఎంసీ చైర్మన్ సీలం జానాబాయ్, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి సర్వర్, కొమ్ము బాలయ్య, నల్ల నర్సయ్య, కంపెల్లి శ్రీనివాస్, గుడూరి భరత్, మట్టారాణి, డబ్బేడ రేణుక, కొండా శ్రీనివాస్ గౌడ్, కొమ్మటి రాజామల్లు, అన్వర్ కనమేని శ్రీనివాసరెడ్డి తదితరులు బయలుదేరి వెళ్లారు. బయలుదేరుతున్నాం. వారు చేసేటువంటి గొప్ప కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే గొప్ప పథకంగా మేము అభివర్ణిస్తూ, మరి ఈరోజు ఏదైతే చిన్న రాష్ట్రాలు రావడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ విలువలు, ఆ రాజ్యాంగం ప్రకారమే మన చిన్న రాష్ట్రాలు సిద్ధించినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు దళిత దినోద్ధరణ కోసం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు పథకాన్ని లాంచింగ్ చేసేటువంటి ఈ శుభ సందర్భంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో మా పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గౌరవ మహిళా సోదరిమణులు, మరి సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నేను టీఆర్ఎస్ పార్టీ ప్రఖ్యాన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి మన అభినందనలు తెలియజేస్తూ మేమందరం కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాన్ని చంద్రశేఖరరావు గారు దళిత సోదరులను ఆదుకోవాలనే ఒక మంచి లక్ష్యంతోని దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చేసిన సందర్భంలో వారికి మా పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు నిజంగా దళిత సోదరుల ముఖాలలో చూసినట్టయితే ఈరోజు వారు గొప్ప పండుగ జరుపుకున్నంత సంతోషంగా ఉన్నారు. ఇచ్చుకుంటూ ఎక్కడున్న ఈ దళిత సోదరులకు కానీ పీడిత తాడిత ప్రజానీకానికి ఏం చేయాలని ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు మనందరం హుజూరాబాద్ సభకు వెళ్ళి వారికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా నైతిక మద్దతును మనం ఇవ్వాలని అనుకోని పోతున్న సందర్భంగా అందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సందర్శించి ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు తదితర విషయాలపై ఆరా తీశారు. ప్రగతిలో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్, ఆక్సిజన్ జనరేషన్ ట్యాంక్ నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లోగా ప్రగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని అన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ట్యాంక్ నిర్మాణాన్ని 2 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంలో కలెక్టర్ వెంట ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేశ్వరరావు తదితరులున్నారు. మిషన్ భగీరథ గ్రాంట్ ప్లాంట్ నుండి అవసరమైన నిధులు తీసుకుని నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పబ్లిక్ హెల్త్ మిషన్ భగీరథ ఎస్సీలను ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ డీఈలతో జిల్లా కలెక్టర్ వారి ఆఫీసులో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రగుడుకు సంబంధించిన వాటర్ ప్లాంట్ పూర్తయినందున మున్సిపల్ వారికి అప్పగించి వాటర్ సప్లై అయ్యేలా అధికారులు చూడాలని, ప్రజలకు మంచినీటి కొరత రానివ్వకూడదని అన్నారు. ఫిల్లర్ బెళ్లలో చిన్న చిన్న మరమ్మతులు త్వరితగతిన జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే జరిపించాలని అన్నారు. పనులు పెండింగ్లో పెట్టవద్దని, మంచినీటి సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం మిషన్ భగీరథ ఎస్సీ రవీందర్, ఈఏ విజయ్ కుమార్, డిఈ శ్రీకాంత్, నవీన్, పబ్లిక్ హెల్త్ డిఈ ప్రసాద్, మున్సిపల్ డిఈ ఈ వరుణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముస్తాబాద్ మండల భాజపా నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చిత్రపటాన్ని దహనం చేశారు. సంజయ్ కుమార్పై ఓ ఎమ్మెల్యే స్థాయి మరిచి మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షునిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హనుమంతరావుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు కోల కృష్ణ, సౌళ్ల క్రాంతి, గ్రామశాఖ అధ్యక్షుడు మెంగని మహేందర్, పంచాయతీసెల జిల్లా కన్వీనర్ చిట్నేని శ్రీనివాసరావు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కాసోడి రమేష్, ఎదునూరి గోపి, దళిత మోర్చా జిల్లా
కార్యదర్శి మీసా శంకర్, బీజేపీ జిల్లా సహాయ కార్యదర్శి బాద నరేష్, కరుణాకర్, బోయిని వేణు, మద్దికుంట రమేష్, రాజు, మహేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి కుటుంబం దగ్గర చేయడం జరిగింది. నువ్వు ఒక ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ప్రజలందరూ సిగ్గుపడుతురు. ఎందుకంటే ఒక నీచాతి నీచమైన భాష, ఎవరైనా వీధి రౌడి కూడా ఆ విధంగా మాట్లాడు. ఆ విధంగా మాట్లాడి ఒక ఎమ్మెల్యేని స్థాయిని దిగజార్చుకోవడం జరిగింది. ఇప్పటికైనా నువ్వు బండి సంజయ్కి బేషరతుగా క్షమాపణ చెప్పకపోనైతే నువ్వు రాష్ట్రం అంతా తిరగడం కాదు, మల్కారి గిరినే తిరగకుండా చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకు పార్టీ కానీ మా భారతీయ జనతా పార్టీ అనేది సామాన్య కార్యకర్తకు కూడా అందలం ఎక్కిస్తుంది, కష్టపడి పైకి వచ్చే వారికి అందలం ఎక్కిస్తుంది. ఒక టీఆర్ఎస్ కుక్క అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కుక్క అని చెప్పేసి మొన్న కేసీఆర్ గారు చెప్పిన నిజామని చెప్పేసి నాకు తెలిసింది. ఎందుకంటే ఒక శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ఒక పరుష పదజాలంతో ఒక బీసీ నేత, ఒక అట్టడు వర్గాలు వచ్చినటువంటి నేత, ఆయన కష్టపడి ఒక కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఒక ఎంపీగా అలాగే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులుగా సాగుతున్నటువంటి మైనంపల్లి హనుమంతరావుకు మేము ఉత్సవ మండలసారి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఉచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోకుండా దానికి వెంటనే మేము చర్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.